హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని ఈరోజు వీడియోలో వచ్చేసి ఆధార్ కార్డుకి మన ఓట్ కార్డ్ అనేది లింక్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ అప్డేట్ అసలు ఎందుకు తీసుకురావడం జరిగింది ఎలా మన ఆధార్ కార్డుకి ఓట్ కార్డ్ అనేది మొబైల్లోనే లింక్ అనేది చేసుకోవచ్చునో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే మీకు ఏమైనా డైలీ అప్డేట్స్ పొందావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఓటర్ అని అనేది ఒక యాప్ అయితే ఉంటుంది సో యాప్ అనేది అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓటర్ హెల్ప్లైన్ అనే యాప్ ద్వారా మనము మీ ఓటు కార్డుకి ఆధార్ కార్డు అనేది అయితే లింక్ చేసుకోవచ్చును ఇకపోతే అసలు ఎందుకు ఈ ఫీచర్ అనేది తీసుకొని వచ్చారు సో చాలామంది ఒకే పర్సన్కి నాలుగైదు ఓటు కార్డులు అయితే కలిగి ఉండడం వల్ల ఇలాంటి డూప్లికేట్ ఓటు కార్డులని కేంద్ర ప్రభుత్వం రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆధార్ కార్డుకి ఒకే ఓట్ కార్డ్ అనేది లింక్ ఉండాలని అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే ప్రాసెస్ చేయాలి సో ప్రాసెస్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ అని అయితే ఎంచుకొని గెట్ మీద మీదైతే క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యాప్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనము మన ఆధార్ కార్డుకి ఏదైతే మీ దగ్గర ఆధార్ కార్డు ఉందో ఆ ఆధార్ కార్డుకి ఓట్ కార్డ్ అనేది ఏ విధంగా లింక్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను చెప్పేది అయితే అర్థమవుతుంది సో మీరు కట్ చేసి కట్ చేసి చూస్తా పోతే ఏదన్నా అంటే మిస్టేక్ చేస్తే మళ్ళీ మనం రెటిఫై అయితే చేయలేము సో దయచేసి క్లియర్గా చివరి వరకు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఓపెన్ చేస్తాను మనకి ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాంగ్వేజ్ చెట్టింగ్స్ అలాగే న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ డిలీట్ ఫాము ఇక్కడ కరప్షన్ ఆఫ్ ఎంట్రీసు ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఎలక్ట్రాల్ అథెంటికేషన్ ఫ్రమ్ ఫామ్ సిక్స్ బి అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు సింపుల్గా సిక్స్ బి మీద క్లిక్ చేయండి సిక్స్ బి మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇవన్నీ పట్టించుకోకుండా లెట్ స్టార్ట్ అని ఇక్కడ ఉంది కదా సో ఈ లెట్ స్టార్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది అలాగే మీకు ఒక ఓటీపీ కూడా వస్తుంది సో ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ లింక్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి అంటే నెంబర్ని సో ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ మీద క్లిక్ చేస్తానే మీ రిజిస్టర్ అయిన మొబైల్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్కి ఇక్కడ ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది సో ఒకసారి ఇక్కడ మన మొబైల్ ఓటీపీ అనేది అయితే చెక్ చేద్దాం సో ఇక్కడ చూడండి మనకి ఒక ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది సో ఈ ఓటీపీని కాపీ చేసుకొని ఇక్కడ సింపుల్గా పేస్ట్ అనేది చేయండి సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదా వెరిఫై మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ చూడండి మనకి ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది డూ యూ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్ సో అంటే మీకు ఇప్పటికే ఓటర్ కార్డ్ అనేది ఉంటే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి సో ఇన్ కేస్ మీ ఓటర్ కార్డ్ నెంబర్ అనేది మీకు తెలియకపోతే అంటే ఓటర్ కార్డ్ నెంబర్ అన్నా ఎపిక్ నెంబర్ అన్నా ఒకటే మీ దగ్గర ఆ నెంబర్ అనేది అంటే మీ ఓటర్ కార్డు గురించి తెలియకపోతే నో మీద క్లిక్ చేయండి సో నో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నెక్స్ట్ మీదకి వెళ్తానే ఇక్కడ మనకి సంబంధించి అంటే కొన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి అదే మీ దగ్గర ఏపీ కార్డ్ అంటే ఓటర్ కార్డు ఉన్నట్టయితే ఎస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి చూడండి రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఒకటి స్టేటు ఇంకోటి వచ్చేసి ఓటర్ ఐడి నెంబర్ ఈ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు తెలంగాణ కానీ ఏపీ కానీ ఎక్కడైనా సరే ఏ రాష్ట్రమైనా ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏదైతే ఓట్ కార్డ్ నెంబర్ ఉందో ఆ ఓట్ కార్డ్ నెంబర్ అనేది అయితే ఎక్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ సింపుల్గా మీ మొబైల్లోనే చేసుకోవచ్చును సో ఓటర్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని అయితే ఉంటుంది సో ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ప్రోష్యూడ్ అయితే ఉంటుంది ప్రోషుడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూడండి మనకు సంబంధించిన పేరు అలాగే మన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది సో వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఈ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసి కిందికి వస్తాను ఇక్కడ చూడండి ఆధార్ డీటెయిల్స్ అని అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు మీ ఓట్ కార్డుకి ఏ ఆధార్ కార్డు అయితే లింక్ చేయాలనుకుంటున్నారో ఆ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో సింపుల్గా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్కాల్ చేస్తానే ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అప్లికెంట్ సో ఇప్పుడు మీరు ఏదైతే రిజిస్టర్ చేస్తున్నారో ఆ అప్లికెంట్ మొబైల్ నెంబర్ ఇన్ కేస్ ఇక్కడ ఈమెయిల్ అనేది ఉంటే మీరు ఈమెయిల్ ఇచ్చేయండి సో ఈమెయిల్ అనేది ఆప్షనల్ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ప్లేస్ ఆఫ్ అప్లికెంట్ మీరు ఎక్కడైతే ఈ అప్లికేషన్ అంటే మీ ప్లేస్ అనేది ఇక్కడ మస్టర్ షుడ్ బేగ్ అయితే ఎంటర్ చేయాలి సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అలాగే ప్లేస్ అయితే అడగడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఏదైతే రిజిస్టర్ అయిన మొబైల్ మీ దగ్గర ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ప్లేస్ ఆఫ్ అప్లికెంట్ సో మీరు ఏ ఊరైతే మీది ఆ ఊరు అనేది అయితే ఎంటర్ చేయండి సో మీ ఊరు అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అని ఉంది డన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సంబంధించి సిక్స్ బి ఫామ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇవన్నీ మీటి కరెక్టే అని అనుకుంటే కన్ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి సో కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక రిఫరెన్స్ ఐడి అయితే రావడం జరుగుతుంది ఈ రిఫరెన్స్ ఐడిని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసిపెట్టుకోండి లేదంటే ఎక్కడైనా సరే మీరు రాసి పెట్టుకోండి ఈ రిఫరెన్స్ ఐడి ద్వారా కూడా మనము మళ్ళీ మీ ఆధార్ కార్డుకి ఓటు కార్డు అనేది లింక్ అయిందా లేదా కూడా మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చును అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మరొక వీడియోలో అయితే నేను ముందుకైతే వస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ చూశారు కదా మీ మొబైల్లోనే మీరే మీ ఓటు కార్డుకి ఆధార్ కార్డు అనేది అయితే లింక్ అయితే చేసుకున్నారు సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్